हेलो व्यूअर्स वेलकम टू माय चैनल नेनु सुमा कंदगट्ल नेनु ई वीडियोलो मीकु लांग फ्राक स्टिचिंग चूपिस्तानु दानिकन्न मुंदु ना वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि तेलिसिन वाळ्ळकि शेर चेयंडि ना चैनल नि मीरु फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेस्ते नेनु पेट्टे कोत्त वीडियो नोटिफिकेशन्स वस्तायि मीकु फस्ट हैंड्स स्टिच इधी पफ कोसम बाहुबली हैंड्स पफ कोसम तीसुकुना क्लॉथ दीनी लाइनिंग की अटैच चेसुकुना नेनु पाई नुंडी कुछ पेट्टुकोवाली फस्ट चिन्न चिन्नगा पाव इंच प्रिल्स पेट्टुकोवाली इला एक्स्ट्रा तीसुकुन्न क्लॉथ की फ्रिल्स पेट्टेयाली अलागे किंदि वैपु कूडा पेट्टेयाली इवि आपोजिट लो पेट्टाली पै वाटिकि ईवेन गा वस्तायि इवि कूडा सेम पाव इंच स्टिचेस फ्रिल्स पेट्टाली कटिंग लो चूपिंचिनट्टु एक्स्ट्रा पफ कोसम तीसुकुन्न क्लॉथ नि फ्रिल्स लो पेट्टुकोवाली इला पेट्टेसुकोवाली नेनु रेंडु हैंड्स की ओकेसारि पेट्टेसुकुन्नानु चूडंडि दीनिलागाने अदि कूडा पेट्टेसुकोवाली इप्पुडु किंद बॉर्डर नी सेट चेसुकोवाली किंद बॉर्डर कोसम तीसुकुन्न क्लॉथ की हाफ इंच प्रिल्स उन्नाई किंद लाइनिंग क्लॉथ की अटैच चेसुकोवाली नेनु प्रिल्स रेडी चेसि पेट्टुकुन्नानु फस्टे అన్నీ ఇదే వీడియోలో అయితే చాలా పెద్దగా అవుతుంది అందుకని నేను అవి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ లైనింగ్ కి రిల్స్ అటాచ్ చేశాక దానిపై ఒరిజినల్ బోర్డర్ వేసేసి దాన్ని సీదా సైడ్ నుండి ఒరిజినల్ పెట్టేసి దానిపైన లైనింగ్ ప్రిల్స్ భాగాన్ని లోపల వైపు పెట్టేసి దానిపైన పెట్టేసి సెంటర్ పాయింట్ చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇంతకుముందు వేసిన స్టిచ్ పై నుండి రావాలి లేకుంటే ప్రిల్స్ ఎగుడు దిగుడు వస్తాయి ఇలా వేసాక లైనింగ్ పై నుండి ఎడ్జ్ లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా చేస్తే సీదా చేస్తే ప్రిల్స్ బయటికి వస్తాయి బోర్డర్ కింద నుండి హాఫ్ ఇంచ్ లోనే చిన్నగా ఇప్పుడు సీదా చేసుకొని బోర్డర్ ని లైనింగ్ సైజ్ లో ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది దీన్ని మళ్ళీ ఫ్రిల్స్ కి అటాచ్ చేసుకోవాలి इंको साइड बॉर्डर की बॉर्डर सीधा साइड पेटेसी फ्रिल्स उल्टा पेटेसी दान पाई नुंडी ओक स्टिच वेसुकोवाली सेंटर पॉइंट लो फ्रिल्स वच्चेटगा चूसुकोवाली
నేను ఇప్పుడు హ్యాండ్స్ బార్డర్ని లోడింగ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల దారాలు బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. మధ్యలో కుచ్చు పెట్టుకున్న పార్ట్ని పెట్టేసి కింద ఉన్న లైనింగ్ని బార్డర్ పైకి తీసుకొని కుచ్చు మధ్యలో అటాచ్ కాకుండా ఓన్లీ బార్డరు లైనింగ్ అటాచ్ కావాలి రెండో పార్ట్లో. ఇలా స్టిచ్ వేశాక దీన్ని సీదా సైడ్ చేసుకోవాలి. ఇలా సీదా తీసుకుంటే పఫ్ బయటకు ఇలా నీట్గా వస్తుంది. బాహుబలి హ్యాండ్స్ కింద ప్రిల్స్తో ఇలా ఉంటాయి. హ్యాండ్స్ లోపల నుండి క్లాత్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది, దారాలు ఊడిపోకుండా. నేను ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ ఒరిజినల్కి నేను పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, దానిపైన వేసి స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. స్కర్ట్ గ్రీన్ కలర్ వచ్చింది, అందుకని గ్రీన్ కలర్లో పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాను. బటన్స్ ఎలా రెడీ చేయాలో కూడా చూపిస్తాను. ఇలా చిన్న క్లాత్ తీసుకొని థర్మోకోల్ బాల్ని మధ్యలో పెట్టేసి ఇలా దారం చుట్టేయాలి. అంతే, సింపుల్గా తయారైపోతాయి. ఇలా తయారు చేసుకోవాలి. ఒక 20 వరకు తయారు చేసుకుంటే మనకి బాడీ లెంత్ ఫ్రంట్లో సరిపోతాయి. ఇలా పైనుండి కింది వరకు లైన్గా 1x1 పెట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం పొడవంతా కుట్టేసేయాలి ఫ్రంట్లో, సెంటర్ పాయింట్లో. ఇలా జాయింట్ చేసుకున్నాక ఇంకో సైడ్ ఒరిజినల్ పార్ట్ని దీనిపైన వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇంతకుముందుకు వేసిన స్టిచ్ దగ్గర నుండే మళ్ళీ స్టిచ్ రావాలి, ఎందుకంటే బటన్స్ పక్క నుండే వేసాం కదా ఇంతకుముందు. ఇప్పుడు కూడా అలాగే, ఇది సింగిల్ ఫుట్ పెట్టుకొని కుట్టుకుంటే బాల్స్ పక్క నుండి కరెక్ట్గా వస్తాయి, ఈవెన్గా వస్తుంది స్టిచ్. ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక లైనింగ్కి పైపింగ్ సెట్ చేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్కి దారం పెట్టేసి నేను క్లాత్ రెడీ చేసి పెట్టుకున్నాను. దాన్ని లైనింగ్కి అటాచ్ చేయాలి. లైనింగ్ నెక్ పక్క నుండి సెట్ చేసుకుంటూ కుట్టేయాలి. థ్రెడ్ పక్క నుండే స్టిచ్ రావాలి. ఇది కూడా సింగిల్ ఫుట్తో వేస్తేనే నీట్గా వస్తుంది పక్క నుండే. ఇలా వేశాక ఒరిజినల్ని ఉల్టా సైడ్ పెట్టేసి స్టిచ్ వేయాలి. మళ్ళీ నెక్ చుట్టూ పైపింగ్ పక్క నుండి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. సెంటర్ పాయింట్ కరెక్ట్గా రావాలి, ఎందుకంటే పోట్లీ బటన్స్ పెట్టాం కదా మనం, అవి సెంటర్లో రావడానికి.
నెక్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ ని తీసేయాలి. ఇప్పుడు నెక్ కర్వ్ ప్రాంతంలో చిన్న చిన్న కట్టింగ్స్ ఇవ్వాలి. కర్వ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ఇప్పుడు లైనింగ్ ని సీదా చేసి పైపింగ్ పక్క నుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్ లో పైపింగ్ పక్కనే రావాలి. ఎంత ఎడ్జ్ లో వస్తే అంత ఈవెన్ గా సన్నగా వస్తుంది నెక్ పైపింగ్. ఇలా నీట్ గా కుట్టుకోవాలి. ఇప్పుడు సీదా చేసుకుంటే ఇలా నీట్ గా కనిపిస్తుంది. దీన్ని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. పైన ఉండి ఒకటి స్టిచ్ వేసుకుంటే నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ కి సెంటర్ పాయింట్ లో పోట్లీ బటన్స్ పక్క నుండి ఒక స్టిచ్ లైనింగ్ కి అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ ని కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో. ఇలా సెంటర్ పాయింట్ సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్లో వేసుకోవాలి. దీన్ని లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రాస్ తీసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం. బ్యాక్ నెక్లో కూడా పైపింగ్ ఉంది. పాట్ నెక్ ఇది. ఇంత ముందు రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ క్లాత్ని దీనిపైన పెట్టేసి థ్రెడ్ పైపింగ్ కుట్టేయాలి. కరెక్ట్గా ఈవెన్గా పెట్టుకుంటూ కుట్టాలి. ఎగుడు దిగుడు వస్తే మాత్రం నెక్ షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ సీదా సైడు లైనింగ్ ఉల్టా సైడు పైన వేసేసి ఫస్ట్ నెక్ సెట్ చేసుకోవాలి. క్లాత్ జరగకుండా నేను పిన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంత ముందులాగే థ్రెడ్ పైపింగ్ పక్క నుండే స్టిచ్ వేసుకోవాలి. నెక్ చుట్టూ ఇలాగే ఈవెన్గా స్టిచ్ రావాలి. ఇలా పిన్స్ తీసేసి ఈవెన్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి. కర్వ్లో కటింగ్స్ ఇవ్వాలి.
నెక్ సీదా తీసినప్పుడు ముడత రాకుండా నీటుగా కనిపిస్తుంది. ఇప్పుడు సీదా చేసుకోవాలి. నెక్ చుట్టూ ఇలా పైపింగ్ ఇంత నీటుగా వస్తుంది. ఎడ్జెస్ మొత్తం చుట్టూ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ తీసేయాలి. ఇలా తీసేసి పెట్టుకుంటే బ్యాక్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్లో డాట్స్ వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ డాటు 3 ఇంచెస్ లెంత్లో వేసుకోవాలి రెండు వైపులా. ఇప్పుడు బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ని ఇంతకుముందు సెంటర్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ పార్ట్స్ అటాచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కదా, నేను లైనింగ్తో అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని సెంటర్ పాయింట్కి సైడ్ పార్ట్స్ అటాచ్ చేయాలి. నీట్గా ముడత రాకుండా వేసుకోవాలి. ఇలా రెండు వైపులా అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలి. సింగిల్ స్టిచ్లో అయితే కుట్లు ఊడిపోతాయి, అందుకే డబుల్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై బ్యాక్ వేసేసి షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర షోల్డర్స్ కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకొని సెట్ చేసుకొని రఫ్ చేసుకోవాలి. ఎడ్జ్లో రఫ్ చేయకపోతే నెక్ దగ్గర షోల్డరు జాయింట్ ఊడిపోతుంది. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ సెట్ చేసుకోవాలి. హ్యాండ్ సెంటర్ పాయింట్ చూసుకొని జాయిన్ చేయాలి. ఇలా రెండు హ్యాండ్స్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. నేను రెండు హ్యాండ్స్ కుట్టేశాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే బాడీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి వేస్ట్ సైజ్ 4 పార్ట్స్ చేసుకొని 2 సైడ్స్ మార్క్ పెట్టుకోవాలి. రెండు సెంటర్ పాయింట్స్ కరెక్ట్గా కలవాలి. ఫ్రంట్ డిజైన్ ఉంది కదా, ఆ పాయింట్ బ్యాక్ సెంటర్ పాయింట్ కలిసేట్టు సెట్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఆర్మ్ హోలు ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా సెట్ అవ్వాలి, ఎగుడు దిగుడు రాకుండా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్కి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఆర్మ్ హోల్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. దీనిపై నుండి స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్లో రఫ్ చేయాలి. ఇలాగే ఇంకోవైపు కూడా వేసుకోవాలి. సెంటర్ పాయింట్ తోటి కరెక్ట్గా సైడ్స్ చూసుకొని ఆర్మ్ హోల్ వరకు స్టిచ్ వేయాలి.
ఇలా డైరెక్ట్ స్టిచ్ వేయరాని వాళ్ళు లైన్ డ్రా చేసుకొని కుట్టుకుంటే ఈవెన్గా వస్తుంది. ఇంకో హ్యాండ్కి కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా రెండవ వైపు కూడా వేసుకొని టఫ్ చేసుకోవాలి. సైడ్కి ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవచ్చు. నేను 3-3 వేశాను సైడ్స్కి. ఇప్పుడు సీదా తీయాలి. ఇంతే, లాంగ్ ఫ్రాక్ బాడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కింద స్కర్ట్ పార్ట్ నేను ఇంకో పార్ట్లో నెక్స్ట్ వీడియోలో పెడతాను. కటింగ్ దీనికన్నా ముందు వీడియోలో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూశాక ఇది చూడండి. దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కింద స్కర్ట్ పార్ట్ ఉంటుంది, అది కూడా ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. చూడండి ఎలా ఉందో బాడీ. దీనికి డోర్స్ కూడా పెడతాను నేను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.